నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామ సమీపంలో ఉన్న కలిదిండి గ్రూప్ వెంచర్ నుండి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టవద్దని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వెంచర్ ఎదుట ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో వెంచర్ ముందు నిరసన తెలిపారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ శివారులో ఉన్నటువంటి కలిదిండి గ్రూప్ వారి వెంచర్లో మేమందరం కూడా గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి ప్లాట్లు కొనుక్కున్నాం. ఇప్పుడు సడన్గా RRR అలైన్మెంట్, మొదటి అలైన్మెంట్ కన్నా రెండో అలైన్మెంట్ మారి మా వెంచర్లో పడి 23 ఎకరాల వెంచర్లోంచి ఒక 70% ప్లాట్లు 130 ప్లాట్ ఓనర్లకు ఎఫెక్ట్ అవుతుంది. మేమందరం కూడా హైదరాబాద్ నుంచి అక్కడ బంగ్లా ఏం చేయాలో దిక్కు చూస్తాం. ఎందుకంటే హైదరాబాద్లో మాకంటే ఏం ప్రాపర్టీస్ లేవు, కానీ మేము ఉండేది హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాం. ఎప్పటికైనా ఈ ఓవరాల్ ఫ్లాట్ వస్తే దగ్గరలో ఉంటాం అన్నమాట. ఇవాళ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలో తెలియక ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారిని ఉప సర్పంచ్ గారిని కూడా కలిసాము, తర్వాత ఆర్డీఓ గారికి మెమోరాన్ని ఇచ్చాం. ఇంకా ఎవరికి చెప్పుకోలో తెలియక మీ ద్వారా ప్రభుత్వానికి అన్వయించుకుంటున్నాం ఏంటంటే కనీసం ఈ అలైన్మెంట్ మారిస్తే ఒక 130 మంది ప్లాట్ ఓనర్లు అందరూ కూడా సామాన్యులు అందరూ 200 గజాలు 250 గజాలు ఓనర్స్ ఇక్కడ ఉన్నది, వీళ్ళందరూ కూడా సేవ్ అవుతారు. కానీ దయచేసి ఈ యొక్క అలైన్మెంట్ మార్చేటువంటి ప్రక్రియకి మీ అందరూ సహకరించి గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం మీ ద్వారా. నమస్కారం. ఈరోజు ఏదైతే RRRకు సంబంధించినటువంటి రోడ్లు నిర్మాణంలో రావాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానము మేము సిపిఎం పార్టీగా స్వాగతిస్తూనే, రెండో విషయం ఏదైతే ఏ ఉన్నటువంటి పెద్ద చింతకుంట శివార్లో నర్సాపూర్ మండలంలో ఉన్నటువంటి ఏక వెంచర్కి సంబంధించిన దాంట్లో కూడా సుమారుగా 150 వెంచర్ల యొక్క ప్లాట్లు పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్లానింగ్ అనేది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇది హైదరాబాద్ కూతవేట దగ్గరలో ఉన్నటువంటి వెంచర్కి సంబంధించిన దాంట్లో ఉంది, నర్సాపూర్ నుంచి 3-4 కిలోమీటర్లు మాత్రమే దగ్గరలో ఉన్నటువంటి వెంచర్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు అనేక మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకొని నిరుపేదకు సంబంధించిన కుటుంబాల వరకు మాత్రమే ఇక్కడ ప్లాట్లు తీసుకొని వాళ్ళ యొక్క ఇల్లు నిర్మాణ భవిష్యత్తులో కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. దీంతోపాటు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో నర్సాపూర్ నియోజకవర్గం ప్రధానంగా చూసుకుంటే నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ మండలం కానీ వెల్దుర్తి మండలం కానీ శివంపేట మండలం కానీ ఇట్లా కొన్ని మండలాలకు సంబంధించిన భూములు కూడా పోతూ ఉన్నాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభలలో తీర్మానాలు చేయకుండా వెంచర్లు కానీ భూములు కానీ లాక్కునే పద్ధతి అయితే కరెక్ట్ కాదు. వెంటనే సర్వేలు ఆపాలి, అద్దులు వాతనం అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అద్దులు వాతినప్పటికి కూడా రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో తీసుకున్నటువంటి చిరుస్థాయి ఉద్యోగులు కానీ ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళు మానసికంగా క్షోభపడుతున్నారు, వాళ్ళు లేనిపోయిన ఆరోగ్య సమస్యలు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ వెంచర్కి సంబంధించిన దాన్ని ఆపుకోవాలని చెప్పేసి సర్వేలు కూడా ముందు గ్రామ సభలో తీర్మానం చేసిన తర్వాతనే సర్వేలు చేయాలి. అదేవిధంగా వాళ్ళ పరిహారం ఎంతనో ముందు నిర్ణయం చేయాలి. మేము ఒకటే సిపిఎం పార్టీ డిమాండ్ చేసేది రైతులకు సంబంధించిన భూములు కానీ వెంచర్కి సంబంధించిన భూములు ఏవైతున్నాయో ఆ భూముల దాంట్లో ఇన్స్టూ క్లీన్ ఇన్స్టూ ఉన్నారు. కాబట్టి భూసేకరణ చట్టం 2020